లాస్ట్ టైం కూడా వీళ్ళను మనం అనుమానిస్తున్నాం, ఒక టీం తిరుగుతున్నది అనేది. కాకపోతే బాధితులు ఎవరు ముందుకు వస్తలేరు మనకి. ఈ ముగ్గురు మహిళలు, మన నిజామాబాద్కి చెందిన ముగ్గురు మహిళలు, సాధుల సాలమ్మ అలియాస్ సుజాత, డొక్క సుగుణ, తర్వాత డొక్క చంద్రకళ, ఈ ముగ్గురు కలిసి బస్టాండ్ వద్ద వచ్చే ఒక సింగిల్ యువకుడు ఎవరైనా టార్గెట్గా చేసుకొని అతన్ని కొంచెం ఎక్స్ప్లాయిడ్ అంటే ఏమంటాం మనం, రెచ్చగొట్టి తన కొత్త వెహికల్ క్లాస్టర్లతో ఇన్వైట్ చేసి హానీ ట్రాప్ అంటారు దాన్ని, హానీ ట్రాప్ చేసి ఆటోలో ముందుగానే మాట్లాడుకున్న ఆటోని పెట్టి ఎక్కినాక ఐసోలేషన్ ప్లేస్ అంటే నిర్మాషమైన ప్లేస్ తీసుకుపోయి వారిని బెదిరించి కొట్టి, వీలైతే మా పైన అఘాత్యం చేసిన కంప్లైంట్ ఇస్తామని చెప్పి సందర్భాలు చేసి వాళ్ళతో ఉన్న చైన్ గోల్డ్ చైన్ క్యాష్ కూడా లాక్కొని వెళ్ళాము. వీళ్ళ యొక్క ఎమో అంటే ఎమో వాళ్ళ యొక్క నిర్దిష్టమైన అలవాటు కాబట్టి మనకి ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇలాంటి ఎవరైనా బాధితులు ఉంటే తప్పనిసరిగా వచ్చి చేయాలి. మొన్న 7th రోజు మాత్రం ఒక బాధితుడు వచ్చి మనకు కంప్లైంట్ చేసేట్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మా ఇన్స్పెక్టర్ ఏసీపీ వారి యొక్క లీడర్షిప్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆధారాలతో ఆటోని ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆటో మా చాకచక్యంగా వాళ్ళ టీంలో ఉన్న మా యొక్క ఎండి అఫ్సర్ పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ శౌకత్.